ఆచరణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా మిర్తుటి గ్రామానికి చెందిన సానకృష్ణయ్య అధికారులకు ఫిర్యాదు చేశారు. తన భూమి విషయంలో కుల పెద్దలు గత 4 నెలలుగా వేధించడంతో పాటు కుల బహిష్కరణ చేసినట్లు ఆరోపించారు. ఈరోజు మిర్దోడిలో మా కుటుంబాన్ని ఒక 4-5 నెలల నుంచి వేధిస్తూ ఇక్కడ మిర్దోడిలో ఉన్నది ఏంటంటే మాది మా కులం మునుర్కాపు. అయితే మునుర్కాపు రెడ్డి రెండు సంఘాలు ఇక్కడ ఉమ్మడిగా కలిసి ఉన్నాయి. మా కుటుంబానికి సంబంధించిన ఒక భూ సమస్య విషయమై మేము చెప్పింది వినాలే, చట్ట ప్రకారం పోతామని అంటే చట్ట ప్రకారం చెల్లది, చట్టం మా ముందర చెల్లదని చెప్పి మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే వినాలే, వినకపోతే కుల బహిష్కరణ చేస్తాం. మీకు ఉండేటువంటి వ్యవసాయ పనులకు సంబంధించి కూలీలు, వ్యవసాయ కూలీలకు సంబంధించి కూలీలను రానియము, మీ బర్రెపాలు పోసుకోము, మిమ్మల్ని మీతో ఎవరు మాట్లాడద్దు, మీరు ఎవరితో మాట్లాడద్దు అని చెప్పి ఈ రాకెట్ యుగంలో కంప్యూటర్ యుగంలో కూడా ఇంతటి హీనాతిహీనంగా ఈ కులము మా పైన వేటు వేసి మమ్మల్ని ఎవరితో మాట్లాడనీయకుండా పాలు పోసుకోకుండా మా కుటుంబానికి ఎవరు కూలికి రాకుండా చాలా నిర్బంధంగా వ్యవహరిస్తూ మమ్మల్ని నానా బాధలకు గురి చేస్తుంది. కావున ఇటు విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఈ నెల అంటే 4వ నెల 7 తారీఖు నాడు ఫిర్యాదు చేసినాం. తర్వాత సిఐకి చేసినాం, తర్వాత ఏసీపీకి చేసినాం, సిపికి కూడా ఫిర్యాదు చేసినాం, తర్వాత ఎంఆర్ఓకు, ఎంఆర్ఓ మేజిస్ట్రేట్ కాబట్టి మేజిస్ట్రేట్కు, ఆర్డీఓకు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకునేలా పై అధికారులు ఎవరైతే కుల బహిష్కరణ చేసిరో వారిపైన కేసులు నమోదు చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మా కుటుంబాన్ని రక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాకుండా మేము కూడా హెచ్ఆర్సి, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేస్తాం, హెచ్ఆర్సి హైదరాబాద్లో కూడా ఫిర్యాదు చేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం.